తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివారంలో ఏక్తా శక్తి ఫౌండేషన్ నిర్వాహకం వల్ల కొత్త సంవత్సరంలో తొలి రోజు స్కూళ్లు హాస్టల్ విద్యార్థులు ఆకలితో అలమటించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన సరఫరా ఒప్పందం కుదుర్చుకున్న ఏక్తా శక్తి ఫౌండేషన్ సమయానికి ఆహారం అందించడంలో విఫలమైంది. నిన్న కొత్త సంవత్సరం రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆహారాన్ని అందజేశారు. అది అరాకొరగా అందచేయడంతో ఉపాధ్యాయులు కొంతమంది విద్యార్థులకు హోటల్ నుండి భోజనం రప్పించి వారి ఆకలి తీర్చారు. మొదటి రోజున ఇలా జరిగిందనుకుంటే ఈరోజు కూడా అదే పరిస్థితి కలగడంతో విద్యార్థులు ఆందోళనకు చెందారు. ముమ్మిడివారం, కాట్రేనికొన, ఐ పోలవరం, ఉప్పలగుప్తం, ఐనివెల్లి మండలాల్లో 323 ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సుమారు 20,000 మంది విద్యార్థులకు భోజనాలు అందించాల్సి ఉంది. కాంట్రాక్ట్ తీసుకున్న ఆ సంస్థ అనాథవరంలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం 3:30 కావస్తున్నా ఆహారం అందకపోవడంతో చిన్నారులు ఆకలికి అల్లాడిపోయారు. స్థానిక జనసేన కార్యకర్త దోడల స్వామి ఆర్థిక సహాయంతో సుమారు 400 మంది విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఇక చేసేదేమీ లేక నీరసంతో తమ పుస్తకాలు చంకన పెట్టుకుని విద్యార్థులందరూ స్కూల్కు నమస్కారం పెట్టి ఆకలితో ఇంటి దారి పట్టారు. పాఠశాల మగ్గురు నిన్న కూడా మగ్గు స్కూల్లో ఉన్నప్పుడు వంటలు బాగుండి, బయట నుంచి వచ్చినప్పుడు అసలు బాగోట్లేదు. నిన్న కూడా 2:30 అయిపోయింది, ఈరోజు కూడా 2:30 అయిపోయే పరిస్థితి వస్తుంది. మగ్గు అసలు వంటలు బాగోట్లేదు. మగు వచ్చి వంటల ముందు అధికారులు తిని వాళ్ళ టేస్ట్ చూసి మాకు పంపితే బాగుంటుంది. మేము తినలేకపోతున్నాం. నేను వంకాయ బంగాళదుంప సాంబార్ కాదు, పులుసు అయిపోయింది. అది అసలు బాగోట్లేదు. స్కూల్లో ఉన్నప్పుడే వేడివేడిగా బాగా పెట్టేవారు, అసలు అక్కడి బయట నుంచి వచ్చినప్పుడు అసలు బాగోట్లేదు. బాలు ఉన్నత పాఠశాలలో చదువుకున్నాను ముమ్మడివారం. మాకు స్కూల్లో రోజు 1 గంటకే వేడివేడిగా అన్నం పెట్టేసి ఊరు, బయట నుంచి వచ్చినప్పుడు క్యాంటీన్ భోజనాలు అసలు బాగోట్లేదు. నిన్న 2:30 అయిపోయింది, ఈరోజు 2:30 అయిపోయింది. బయట నుంచి ఎవరో బిస్కెట్లు తెచ్చి స్కూల్ మొత్తం అందరికీ ఇచ్చారు. ఆ బిస్కెట్లతోనే అందరూ కడుపు నింపుకున్నారు. చాలామంది విద్యార్థులు కళ్ళు తిరిగి పడిపోతున్నారు. మాకు వచ్చే భోజనం ముందు ఎవరైనా టేస్ట్ చూసి మాకు పంపితే బాగుంటుంది. అలా అసలు తినలేకపోతున్నాను. నేను కూరలు అసలు బాగోలేదు, అన్నం గట్ట బాగోలేదు. నిన్న చాలామంది విద్యార్థులు భోజనం లేక ఇంటికి వెళ్ళిపోయారు బ్యాగులు పట్టుకుని. ఈరోజు కూడా 2:30 అయిపోయింది. ఎలాగైతే స్కూల్లో విద్యార్థులు ఎవరు మధ్యాహ్నం పాఠాలు నేర్చుకోలేరు. ఇప్పుడు 3 అయిపోతున్నాయి, ఇంకా భోజనాలు కూడా రాలేదు. ఎలాగైతే సాయంత్రం విత్తనాలు అందరూ మధ్యాహ్నం నుంచి ఎవరు స్కూల్లో ఉండలేరు, పాఠాలు కూడా నేర్చుకోలేరు ఎవరు. చాలా నీరసంగా ఉన్నాం. భోజనం లేక ఒక 5 ఆరుగురు కూడా కొలు తిరిగి పడిపోయారు. వాళ్ళందరికీ ఎవరు బయట నుంచి వచ్చి బిస్కెట్లు అందరూ అందించారు. నేను ఈ స్కూల్లో పూర్వ విద్యార్థిని. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే పిల్లలు, ప్రభుత్వం వారు పిల్లల మీద కక్ష సాధింపు మీద జరుగుతున్నటువంటి వ్యవస్థలా ఉంది. నిన్నైతే 3 గంటలకు కూడా భోజనాలు రాలేదు. వచ్చిన భోజనాలు కూడా క్వాలిటీగా లేవండి. ఇంతకుముందు వాళ్ళు పెట్టినటువంటి కార్యకన్నా దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. ఇప్పుడు కూడా 3:30 దగ్గర అవి వస్తున్నాయి, కానీ ఇప్పటికి ఇంకా భోజనాలు రాలేదు. యాజమాన్యాన్ని అడిగితే వస్తున్నాయండి. ఎవరో సంస్థ వారు పెడుతున్నారు, ఆ సంస్థ వారి ద్వారా వస్తున్నాయి. ఎవరైనా ఆ సంస్థ అయితే మరి మాకైతే పూర్తిగా అవగాహన లేదు. మరి ఇలాంటి పరిస్థితి ఉంటే పిల్లలు అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. వాళ్ళకి ఈ గ్యాస్ ట్రబుల్, ఇటువంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మరి అనుకున్న టైంకి సమయానికి భోజనాలు పెట్టకపోతే మరి ఈ పిల్లల యొక్క పరిస్థితి ఏంటి? ఈ తల్లిదండ్రులు ఎక్కడో ఉంటున్నారు, పిల్లలు ఏమి ఇక్కడ చదువుతున్నారు, కొంతమంది హాస్టల్లో ఉన్నారు. మరి ఇలాంటి పిల్లల పరిస్థితి ఇలా అనారోగ్యం వచ్చి నేను 3 ముగ్గురు పిల్లల్ని అడిగాను. వాళ్ళు నీరసంగా కూర్చున్నారు, ఎరా బాబంటే ఇంతవరకు భోజనాలు రాలేదని అన్నారు. మరి ఇలాంటిది ఈ ప్రభుత్వం వారు ఎవరి మీద కక్ష సాధింపుతో ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారో తెలియదు. ఇంతకు ముందు ఉన్నటువంటి అయితే మరి కొద్దిలో కొద్ది అయినా కూడా మెరుగుపడేది. ఇప్పుడైతే మరి ఇంత టైం అని అంటే మరి ప్రభుత్వ వారు నిరంకుశ వైఖరి కింద కనపడుతుంది. మరి దీని మీద ప్రజా సంఘాలు కానీ వివిధ పార్టీ నాయకులు కానీ మేము మొత్తం పార్టీ అందరితోటి సమావేశమయ్యి మేము ఈ కార్యక్రమం రేపటిలోగా పరిష్కారం కాకపోతే మేము రోడ్డు మీద ఎక్కవలసి ఉన్నటువంటి పరిస్థితి వస్తుందని మీకు ముందుగా తెలియజేస్తున్నాం సార్.